హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు చాలా విషయాలు తెలియజేశాం. అయితే ఇప్పుడు తాజాగా తెలిసింది ఏంటంటే, భారత్ రష్యా దగ్గర నుండి S-400 మిజైల్ని కొనాలి అని అనుకుంటోంది. కానీ ఏదో కారణం వల్ల భారత్ S-400 మిజైల్ని కొనలేకపోతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు త్వరలోనే భారత్ S-400 మిజైల్ని కొనాలి అని డిసైడ్ చేసుకుంది. ఈ మిజైల్ని కొన్న తర్వాత భారత్ మరింత శక్తివంతంగా మారుతుంది. అలాగే భారత్ సూపర్ పవర్గా మారే విషయంలో మరొక అడుగు ముందుకు వేస్తుంది. S-400 మిజైల్ సిస్టమ్ ఎలాంటిదంటే, దీని నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఈ మిజైల్ ఏ మిజైల్నైనా టార్గెట్ చేసి దాన్ని నష్టపరచగలదు. ఇది ఎంత వేగంగా మరియు తెలివిగా టార్గెట్ చేస్తుంది అంటే, ఈ మిజైల్ దాడి చేస్తుంది అని శత్రువులకు తెలియక ముందే వారిపై దాడి చేసి వెళ్ళిపోతుంది. భారత్ కంటే ముందు ఈ మిజైల్ని చైనా S-400 ఆర్ట్ పెటాలియన్ని కొనింది. మరి ఇప్పుడు భారత్ ఈ అరబ్ డాలర్లకి S-400 మిజైల్ని కొనాలి అని అనుకుంటోంది. భారతీయ మీడియా మరియు అధికారులు తెలుసుకుంది ఏంటంటే, భారత్ కాస్త ఖరీదులో S-400ని కొనాలి అనుకుంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్ రష్యా S-400తో పాటు దాని టెక్నాలజీని కూడా ఇస్తోంది. అంటే S-400 బెటాలియన్ది భారత్లోనే తయారు చేస్తున్నారు. మరి ఇలా చేస్తే భారత్కి S-400 గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం మరియు టెక్నాలజీ కూడా అర్థమవుతుంది. రాబోతున్న కాలంలో భారత్ ఈ మిజైల్ని తయారు చేయగలుగుతుంది. మరి భారత్ ఈ విధంగా టెక్నాలజీ కూడా మిజైల్తో పాటు పొందితే, ఈ మిజైల్ని తయారు చేసి మన సైన్యంలో బాగా చేస్తుంది. మరి ఈ మిజైల్ని మన భారత సేనలో ఎంతో తోడ్పడుతుందని, భాగమవుతుందని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు మాకు తెలపండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ విధమైన ఎన్నో అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.